మార్గదర్శి అక్రమాల చిట్టా బయటపడింది. భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్టు సిఐడి గుర్తించింది. రసీదుల రూపంలో బ్రాంచ్ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి చేరిన భారీ నిధుల వెనక మనీ లాండరింగ్ ఉన్నట్టు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 చోట్ల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సిఐడి అధికారుల బృందం బుధవారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను సేకరించింది. చందాదారుల నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర అభియోగాలతో A1 గా మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, A2 గా చెరుకూరి శైలజ కిరణ్, A3 గా బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవల రామోజీరావు శైలజను విచారించడంతో పాటు హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు అవకతవకలను గుర్తించారు. ఆ సోదాలకు కొనసాగింపుగా తాజాగా 7 చోట్ల మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. విశాఖ, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి కార్యాలయాల్లో దాదాపు 8 గంటల పాటు సోదాలు జరిగాయి. చట్ట ప్రకారం నిర్వహించాల్సిన 12 రికార్డులకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లుగా సిఐడి అధికారుల బృందం గుర్తించింది. ఏటా దాదాపు 600 కోట్ల వరకు నగదు రూపంలో మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా బదిలీ చేసినట్టుగా గతంలో గుర్తించారు. ఆ నిధులను బ్రాంచ్ కార్యాలయాల నుంచి ఏ తేదీల్లో అక్రమంగా తరలించారు అనే అంశాలపై తాజా సోదాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ఏటా మార్చి 31న వచ్చినట్టుగా చూపిస్తున్న దాదాపు 500 కోట్లకు పైగా చెక్కులకు సంబంధించిన వివరాలను సంబంధిత బ్రాంచ్ కార్యాలయాల రికార్డుల్లో నమోదు చేస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. ఇక రసీదుల రూపంలో డిపాజిట్లు వివిధ బ్రాంచ్ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి వచ్చినట్టుగా మార్గదర్శి చూపిస్తోంది. అయితే అందుకు సంబంధించిన రికార్డులు బ్రాంచ్ కార్యాలయాల్లో లేవని వెల్లడైనట్టుగా తెలుస్తోంది. రసీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల నిధులనే రామోజీరావు తమ కుటుంబ సంస్థల్లోకి మళ్లించినట్టుగా సిఐడి ఇప్పటికే గుర్తించింది. ప్రధాన కార్యాలయం బ్రాంచీల రికార్డులకు ఎక్కడా పొంతన లేదని వెల్లడైంది. తాజా సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. సిఐడి సోదాలు మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా కరెస్పాండెంట్ సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, సో పెద్ద ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. నిన్న 7 జిల్లాల్లో సోదాలు జరిగిన విషయం కూడా మనం చూసాం. కీలక పత్రాలు, ముఖ్యంగా బ్లాక్ మనీ అనే అంశం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాని తాలూకు రసీదులపైన అధికారులు దృష్టి సారించినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర అప్డేట్? అది ఈ రోజు కూడా మార్గదర్శికి సంబంధించినటువంటి బ్రాంచ్లో సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏవైతే 7 బ్రాంచ్లు గతంలో వీటికి సంబంధించి గతంలో జరిగినట్టు అక్రమాలు జరిగినట్టు అసిస్టెంట్ కంప్లైంట్ కూడా చేసిన నేపథ్యంలో దాని అనుగుణంగా కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి ఇటు విశాఖపట్నంలోని సీతంపేట, అదేవిధంగా రాజమండ్రిలో శ్యామలా థియేటర్ బ్రాంచ్, ఏలూరు టౌన్ లో నరసింహరావుపేట బ్రాంచ్, విజయవాడ లబ్బిపేట బ్రాంచ్, గుంటూరు టౌన్ లో అరండలపేట బ్రాంచ్, అదే నరసరావుపేట, అనంతపురం టౌన్ లో ఉన్నటువంటి లక్ష్మీనగర్ బ్రాంచ్లకు సంబంధించి ఈ బ్రాంచ్లో సోదాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు నిన్నటి జరుగుతున్నటువంటి సోదాల్లో దాదాపుగా చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం సుమారుగా 12 రకాల డాక్యుమెంట్స్ లను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ చిట్ ఫండ్ కంపెనీ అంటే ఇప్పుడు ఆ చిట్ ఫండ్ యాక్ట్ కి ఉల్లంఘిస్తూ దాని ప్రకారం నిర్వహించాల్సినటువంటి రికార్డులు కానీ డాక్యుమెంట్లు కానీ ఇవి కూడా మార్గదర్శి నిర్వహించడం లేదన్న అంశాన్ని గుర్తించారు. ముఖ్యంగా 600 కోట్ల రూపాయలని నల్లధన రూపంలో ఏదైతే నగదుని ఆ బ్రాంచ్ నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ బ్రాంచ్ల నుండి కేంద్ర కార్యాలయానికి తరలించారు. వాస్తవానికి అది చట్ట విరుద్ధం. ఎక్కడ ఏ బ్రాంచ్ దగ్గర సేకరించినటువంటి నిధులు అదే బ్రాంచ్ దగ్గర ఉండాలి, కానీ మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి తరలించడం, ఏ తేదీల్లో వాటిని తరలించారు, ఏ మార్గాల ద్వారా వాటిని తరలించారనే అంశం పైన సిఐడి క్షుణ్ణంగా విచారిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే A1 గా ఉన్నటువంటి మార్గదర్శి గ్రూప్ చిట్ ఫండ్ లిమిటెడ్ చైర్మన్ రామోజీరావు, A2 గా ఉన్నటువంటి MD శైలజ కిరణ్ తో పాటు ఆడిటర్ ను బ్రాంచ్ మేనేజర్ గతంలో విచారించినటువంటి నేపథ్యంలో అనేక ఉల్లంఘనలు, నిధుల మళ్లింపు, అక్రమాలు గుర్తించినటువంటి సిఐడి, ముఖ్యంగా రామోజీరావు, అదేవిధంగా శైలజ కిరణ్ విచారణలో వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఇప్పుడు మళ్ళీ బ్రాంచ్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే 7 బ్రాంచ్లో గతంలో 4 బ్రాంచ్ మేనేజర్లు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది.
సో ఇక్కడ ఈ రికార్డుల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయి, ఇప్పటికే ఆ మార్గదర్శికి సంబంధించినటువంటి ఆడిటర్ల ద్వారా వచ్చినటువంటి సమాచారం కానీ, మరొకవైపు రామోజీరావు సైద్యకరణలో విచారించున్నప్పుడు వచ్చినటువంటి సమాచారం, వీటి ఆధారంగా ఈ 600 కోట్ల రూపాయలు సుమారుగా కేంద్ర కార్యాలయానికి మళ్లించినటువంటి ఆ మార్గదర్శక సంస్థలు ఏ విధంగా వాటిని మళ్లించారు, ఆ తర్వాత ఏవైతే చెక్కులు జారీ చేశారో ప్రతి సంవత్సరం ఆ చెక్కులకు సంబంధించిన రికార్డులు కూడా సక్రమంగా లేకపోవడం, సో వీటన్ని అంశాల పైన కూడా ఆ విచారణ కొనసాగుతుంది. ఇంకా దాదాపుగా రాబోయే రోజుల్లో కూడా ఈ విచారణ, ఈ సిఐడి ఆ సోదాలు విచారణ కొనసాగేటువంటి కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని కూడా వెరిఫై చేసి ఈ కేసుకు సంబంధించి జరిగినటువంటి మనీ లాండరింగ్ వ్యవహారాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం సిఐడి ప్రస్తుతం చేస్తుంది. ఓకే సతీష్.